భారతదేశ మహాశక్తి తెలుగు యువతకు అందరికి కూడా నా హృదయపూర్వక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు అలాగే నా కన్న తండ్రి నా గురువు నా దైవం ఆ కారణ జన్మడైన విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈ యొక్క శత జయంతి సంవత్సర సందర్భంగా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన నటిస్తుంటే ఇప్పటికీ ఇక పాత ఆ తరం వాళ్ళ సినిమాలు ఏమైనా బతుకున్నాయా అంటే అది కేవలం ఒక రామారావు గారి సినిమాలే. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నో విషయాల్లో ఆయన అటు భక్తిని బతికించారు, అలాగే మన సాంప్రదాయ సంస్కృతుల్ని ఆయన సినిమాలు ప్రతిబింబించారు, అలాగే ఆయన పౌరాణికాలు నటిస్తే ప్రాణం పోసుకున్నాయి, జానపదాలేమో జావలీలు పాడాయి, అలాగే సాంఘికాలేమో సామాజపర గమనాలు అయ్యాయి, అలాగే పచ్చ పందులు కట్టింది, పాట రక్తి కట్టింది, అలాగే కళామంత తల్లి కళకళలాడింది, కన్నులు పండుగ చేసుకుంది, కళకళ నమ్మింది. అంటే మనం ఆయన నటించిన సినిమాలు చూస్తే మరి ఆయనలాగా మరి ఆయన నటించని పాత్ర అంటూ లేదు, అలాగే ఆయన నటుడిగా ప్రయోజనాలు చేసిన సినిమాలు లేవు, పాత్రలు లేవు. అలాగే ఇక ఆయన ప్రతి సినిమాలు కూడా ఆ పాత్రలను అనుగుణంగా ఆ నటనను నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన మహానటుడు నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటిది కేవలం ఆయన సినిమాల్లోనే కాకుండా మరి ఆయన ప్రతి తెలుగు బిడ్డకు, ప్రతి తెలుగు మట్టి గడ్డకు నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకునేలా తలెత్తి చెప్పుకునే యొక్క దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం, అలాగే ఆ పొగరుని సానబెట్టి అలాగే పదును పెట్టి బయటికి తీసుకొచ్చి చూపే సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పాఠం పెట్టి, ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి, అలాగే మరి ఆయన ప్రతి బిడ్డ బొడ్డు ఉడకముందే అసలు రాజకీయం ఏంటో తెలిసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో ఆయన రాకముందు, రాజకీయాల్లో వచ్చాక ఆయన చేపట్టిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాన్ని వాళ్ళు మనం చూస్తే మరి అంతకుముందు మరి ఎంతోమందికి ఈ రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు, అసలు తెలిసేది కాదు. అటువంటిది ఆయన ఒక రాజకీయ విప్లవం తీసుకొచ్చి మరి అందరిలో ఒక చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో సాహసోపేతమైన ఈ యొక్క పథకాల్ని ప్రవేశపెట్టి, అంటే అవి సామాన్య ప్రజలకు అవసరమైనవి, అలాగే వాళ్ళకి సులువైనవి, మరి తీసుకొచ్చి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆ కార్యక్రమం ఇవాళ కూడా ఏ పార్టీలు గెలిచి మరీ అధికారంలోకి వచ్చినా కొట్టిన సంక్షేమ పథకాల్ని ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్ళేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే, అలాగే ఒక ప్రజల యొక్క భవితకు భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే, అలాగే మహిళలకు వాళ్ళ యొక్క ఆర్థిక గౌరవించి స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మరి ఆనాడు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నట విద్య విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకు ఒక దైవ స్వరూపం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఒక యువతకు ఆదర్శం, ఎన్టీఆర్ అంటే అగ్ని అంటే ఒక అగ్ని కణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు గారిది.
అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో నిత్య యవన నిత్య జీవన అలాగే నిత్యాభిమాన భూషుడు అయ్యాడు. నిండు గుండెల్లో నిరంతరం నిలిచిపోయేలా ఒక అమృతాన్ని తాగిన దేవుడులా మారాడు ఆయన. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే మనెవరూ అంత ఘనంగా బతకలేనంత ఒక జన్మను పొందిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటిది ఆయనకి మరణం ఎక్కడ? ఆయన నిత్యం వెలిగే ఓ మహోన్నత మహోత్తమైన ఒక దీపం ఎన్టీ రామారావు గారు. అలాగే ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ఎన్నో ఒక సంక్షేమాలను పథకాల్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క చాలామంది ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఆయన చెప్పినట్టు కాదు, జ్ఞానేశ్వర గారు చెప్పినట్టు ఈ తరం వాళ్ళు చాలామంది ఏదో ఇప్పుడు చూస్తున్న ఈ అభివృద్ధి ఇక్కడ అంతా కూడా ఏదో ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం చేస్తుంది దానికి కొనసాగింపే కానీ అసలు ఈ యొక్క మొత్తం ఈ అభివృద్ధికి కారణం ఒకటి నందమూరి తారక రామారావు గారు, ఒకటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారని. అంటే ఆయన చైతన్య ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. ఆయనేమో తెలుగు మేధస్సుని ప్రపంచానికి తెలిపిన మహానుభావులు వీరిద్దరు, నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మరి నాన్నగారి ఆధ్వర్యంలో ఆయన మన దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తులు సమానం ఆక్రమించారు. అలాగే తొలిసారిగా దేశంలోనే 2 రూపాయలకి కిలో బియ్యం ఆనాడు 1.20 కోట్ల మందికి పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆయన 50 రూపాయలకే ఒక హార్స్ పవర్ విద్యుత్ చూపడం జరిగింది. అలాగే భూమి శిస్తు రద్దు చేయడం జరిగింది. అలాగే అప్పుడు పేదలకు వృద్ధులకు 30 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చేనేత వస్త్రాలను పేదవాళ్లకు ఇవ్వడం జరిగింది. దానివల్ల చేనేత కార్మికులకు ఆయన ఉపాధి కల్పించడం జరిగింది. అలాగే ఇల్లు లేని వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మాణం అంటే కాంక్రీట్ స్లాబ్ భవనాలు ఆనాడు నిర్మించడం జరిగింది. అలాగే దేశంలోనే విప్లవాత్మకమైన ఈ యొక్క సామాజిక సంస్కరణ ఏదైతే మన పటేల్ పటవారి వ్యవస్థ ఉందో దాన్ని నిర్మూలించడం జరిగింది. అలాగే మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ఆనాడు 340 తాలూకాలు ఉంటే వాటిలను 1104 మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పరిపాలనను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఈ సహకార వ్యవస్థలో సింగిల్ విండో సిస్టమ్ అంటే రైతులందరూ కూడా అన్ని సౌకర్యాలు ఒకే చోట జరిగేటట్టు ఆయన సౌలభ్యం కల్పించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలకు మరి రిజర్వేషన్ల పెంపు ఆనాడు ఎస్సీలకు 14-15% పెంపు చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఎస్సీలకు 4-5% పెంచడం జరిగింది. అలాగే బీసీలకు 20%, అలాగే మహిళలకు 9% ఆనాడు ఈ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దేశంలోనే తొలిసారి ఈ యొక్క మహిళా పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో వారి కోసం విశ్వవిద్యాలయం నిర్మించడం జరిగింది. అలాగే ఈ అలాగే విశ్వవిద్యాలయం దేశంలో తొలి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ మెడికల్ అండ్ హెల్త్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నే దాని పేరు కూడా మార్చడం జరిగింది ఈ ఉన్న ప్రభుత్వం. అది మన ఈ దౌర్భాగ్యం. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఇటువంటి ఎవరి పేర్లు పెట్టినా ఇప్పుడు స్టేడియం నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు, అదే ఎన్నో స్టేడియంలు మరి చెన్నారెడ్డి స్టేడియం కానివ్వండి ఇట్లాంటి ఆయన ఎన్నో ఎవరెవరు పేర్లు పెట్టినా కూడా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కూడా వాటి జోలికి వెళ్ళలేదు వాళ్ళని. అది మన తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కారం. అటువంటిది మొన్న ఈ ఎన్టీఆర్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. అది మన దౌర్భాగ్యం. అలాగే ఈ గురుకుల విద్యాబోధన అంటే ఆశ్రమ పాఠశాలలు మరియు అలాగే ఈ యొక్క సంక్షేమ హాస్టల్ నా హిందూపురమే ఉంది, నా హిందూపురం నుంచే ప్రారంభమైంది నాన్నగారి యొక్క ఈ యొక్క విద్యా సంస్కరణలు. అక్కడ కేంద్ర విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ మహిళలకు పాలిటెక్నిక్ కాలేజు, అలాగే మహిళలకు అక్కడ డిగ్రీ కాలేజు, అలాగే ఈ యొక్క సంక్షేమ హాస్టళ్ళు అన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభించడం మొదలైంది. అలాగే ఈ యొక్క అయితే
జోగిరి దేవదాసుల వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క నాగార్జున సాగర్ నీళ్ళని హైదరాబాద్కు తరలించడం జరిగింది. అలాగే ఈ యొక్క నిజాం సాగర్ అలాగే శ్రీరామ్ సాగర్ అలాగే మన తెలుగు గంగ హంద్రీ సృజన సమంతి గాలేరు నగరి ఇలాంటివి ఎన్నో అభివృద్ధి చేసి ఈ యొక్క అభినవ భగీరథ అనిపించుకున్నాడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగు లలిత కళా త్వరణం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలా దాని ద్వారా కళలను కళాకారులను ప్రోత్సహించడం జరిగింది. మరుగున పడిపోతున్న మన కళలను వాటిని ప్రోత్సహించడం జరిగింది. అలాగే నేషనల్ ఫండ్ ద్వారా మరి ఈ యొక్క మొత్తం దేశంలో 11,000 కోట్ల రైతులకు రుణాలు మాఫీ చేయడం జరిగింది. అలాగే నేషనల్ ఫ్రంట్లో ఈ యొక్క మండల్ కమిషన్ ఏర్పాటు చేసి మండల్ కమిషన్ యొక్క సిఫార్సులను అమలు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సర్కారీయ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రం మరియు కేంద్రం యొక్క స్నేహం సౌహార్ద సంబంధాలను మెరుగు చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన హయాంలో. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించడం ఆయన అనేవారు ఎప్పుడు, ఇప్పుడు మనం రెండు రాష్ట్రాలుగా చీలిపోయాం కానీ ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని తెలుగుదేశం పార్టీకి రెండుగా విడిపోయినా అంటే సాంకేతికంగా విడిపోయినా మనమంతా కూడా కలిసి ఉన్నాము. తెలంగాణ అలాగే ఆంధ్ర రాష్ట్రాలు రెండు కూడా తెలుగు దేశానికి రెండు కళ్ళు లాంటివని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి విద్యారంగంలో ఆగడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. అప్పుడు ఆయన 1 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 2 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, అలాగే 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే మండలానికి ఒక డిగ్రీ ఒక జూనియర్ కాలేజు, డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే మండల జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ఇవ్వడం జరిగింది. ఎన్నో వందలాది ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజకీయాల్లో మరి మహిళా రిజర్వేషన్లు 33% పెంచి, అలాగే ఒక బీసీ రిజర్వేషన్లు 50% పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ పున్నయ్య కమిషన్ అమలు సిఫార్సులను అమలు చేయడం జరిగింది. అలాగే చదువుల్లో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు 33% రిజర్వేషను, ఆర్టీసీ మహిళా కండక్టర్గా మహిళలను నియామకం చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళా సంఘాలు అంటే ఈ యొక్క దేశంలోనే ఈ పొదుపు విప్లవం అనేది తీసుకొచ్చింది మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు అంటే. అలాగే యువతకు పెద్ద పీట అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ హైటెక్ సిటీ అయితేనేమి, లేకపోతే సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, ఇదంతా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మన దేశంలోనే అగ్రగణ్య విద్యా సంస్థను తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే జినోమ్ వ్యాలీ ఇందాక అన్నారు, జినోమ్ వ్యాలీ అలాగే బయోటెక్నాలజీ పార్క్ని ఏర్పాటు చేశారు. అంటే ఇందాక అన్నట్టు ఏదో ఒక కర్ఫ్యూ హైదరాబాద్ నుంచి ఒక కరోనాకి వ్యాక్సిన్ని తయారు చేసే ఒక పట్టణంగా తీర్చిదిద్దారు మరి చంద్రబాబు నాయుడు గారు. అలాగే నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మైక్రో ఇరిగేషన్కు ప్రోత్సాహం, రైతన్నలకు ఎన్నో మేలు చేయడం జరిగింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, అలాగే దేవాదుల ఎత్తుపోతల పథకాలు, రోడ్ల అభివృద్ధి అంటే విస్తరణ వంతెనలు కట్టడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఫ్లైఓవర్లు ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగింది. 28 ఫ్లైఓవర్లు నిర్మించడం జరిగింది ఆయన హయాంలో. అలాగే దేశంలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు 158 కిలోమీటర్లు ఒక మొత్తం 8 లేన్లతో దాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారి ఇక్కడే కాదు ఆయన మొత్తం
దేశ వ్యాప్తంగా కూడా ఎప్పుడైతే రోడ్ల నిర్మాణం జరుగుతుందో సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని ఆయన భావించి ఆయన వాజ్పేయి గారికి ఆనాడే సలహాలు ఇచ్చి మరి ఇవాళ మన హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఉన్న రావడానికి కారణం ముద్ర అయ్యారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎంఎంటిఎస్ అంటే ఏర్పాటు చేశారు అప్పుడు అంటే 44 కిలోమీటర్లు 24 స్టేషన్తో లక్షల మంది ప్రయాణికులు ఒక ప్రయాణ సౌకర్యం కలిగించడం జరిగింది. అలాగే ఈ శిల్పారామం ఏర్పాటు జరిగింది. అలాగే మనం చూస్తే ఎన్టీఆర్ ఘాటు నెక్లెస్ రోడ్ యొక్క అభివృద్ధి, అలాగే గాంధీ హాస్పిటల్ ఏర్పాటు, పిఎస్సీలు సిఎస్సీలు, అలాగే 150 ఆసుపత్రులు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గచ్చిబౌలిలో బాలయోగి గారి స్టేడియం అయితేనేమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియం అయితేనేమి, సరూర్ నగర్ స్టేడియం అయితేనేమి, మొత్తం 9 స్టేడియంలు, ఒక 13 క్రీడా మైదానాలు, అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ విలేజ్ అయితేనేమి, లేకపోతే స్పోర్ట్స్ స్కూల్ అయితేనేమి, స్పోర్ట్స్ అథారిటీని, అలాగే పుల్లల గోపిచంద్ గారికి ఈ యొక్క అకాడమీ కోసం భూమిని కేటాయించడం అయితేనేమి, యువతకు ప్రాధాన్యత కేవలం చదువులోనే కాదు ఆటల్లో కూడా ఉండాలి, ఉంటేనే నేటి యువత ముందుకు వస్తుంది, దాన్ని వాళ్ళ యొక్క చదువు ఒత్తిడించి వాళ్ళు బయటపడతారని ఆనాడు ఎంతో ముందు చూపుతో ఆయన ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. అలాగే మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయగలిగింది. అలాగే హెచ్ఐసిసి, దాని తర్వాత మన